సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ట్రూ బ్యాలెన్స్ అనే లోన్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యాప్ వచ్చేసి నిజంగా లోన్ ఇస్తుందా లేదా, ఇది వచ్చేసి సెక్యూర్ యాపా కాదా, ఒకవేళ లోన్ ఇచ్చినట్టయితే ఎంత నుంచి ఎంతవరకు ఇస్తుంది స్టార్టింగ్, ఇందులో మనం అంటే లోన్ తీసుకోవాలంటే మనం ఏమేమి ఎలిజిబుల్ అయి ఉండాలనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఆ సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఈ యాప్లో లోన్ ఇస్తుందా లేదా అంటే 100% ఖచ్చితంగా అందరికైతే ఈ యాప్ అయితే లోన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తూ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి సెక్యూర్ యాపా కాదా అని కనుక మాట్లాడుకున్నట్టయితే 100% సెక్యూర్ యాప్గా అయితే చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది వచ్చేసి మన ఇండియన్ యాపే అన్నమాట. అయితే ఇంకోటి ఏంటంటే ఇందులో ఇంట్రెస్ట్ రేట్స్ చూసుకున్నట్టయితే కొంచెం హైలోనే ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి లోన్ ఇచ్చే టైంలో ప్రాసెసింగ్ ఫీజ్ అని చెప్పేసి, ఇంకోటి జిఎస్టీ అని చెప్పేసి కూడా మనకైతే వీళ్ళైతే కట్ చేస్తారు. మనమైతే దీన్ని అయితే దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్ స్టార్టింగ్ చూసుకున్నట్టయితే ఈ యాప్ వచ్చేసి 5000 నుంచి 50000 వరకు అయితే మన యొక్క క్రెడిట్ స్కోర్ని బట్టి వీళ్ళైతే మనకైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఫస్ట్ మనం కొంత అమౌంట్ తీసుకొని ఇందులో లోన్ తీసుకొని అది కనుక కరెక్ట్ టైంకి పే చేసినట్టయితే ఇలా స్టెప్ బై స్టెప్ మనకి వీళ్ళైతే లోన్ ఇవ్వడం అనేది ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఇందులో మనకి రీఛార్జ్ ఆప్షన్, క్యాష్ బ్యాక్ ఆప్షన్ కూడా మనకైతే ఇందులో అవైలబుల్లో ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మనం లోన్ తీసుకోవాలంటే సింపుల్ ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మన యొక్క బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత కేవైసీ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ డీటెయిల్స్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్, బ్యాంక్ బుక్ అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళు మన ప్రొఫైల్ అయితే వీళ్ళైతే చెక్ చేస్తారు. ఎప్పుడైతే అప్రూవ్ అయిపోతుందో అప్పుడు డైరెక్ట్ మనం ఇందులో మనం అప్లై చేసినటువంటి లోన్ అనేది మన బ్యాంక్లోకి అయితే క్రెడిట్ అయిపోతాయి. తర్వాత 7 డేస్ ఇవ్వచ్చు, టైం వచ్చేసి 12 డేస్ ఇవ్వచ్చు. మనం కనుక టైంకి పే చేసినట్టయితే మనకైతే మళ్ళీ నెక్స్ట్ టైం లోన్ తీసుకోనికి ఇంకొంచెం హై అమౌంట్కి అయితే మనం అయితే ఇంక్రీజ్ అవుతాం. ఈ విధంగా ఇందులో మనం ట్రూ బ్యాలెన్స్లో అయితే మనమైతే లోన్ అనేది పొందొచ్చు. సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.